విజయనగరం జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. జిల్లాలో దాదాపు 50,000 ఫేక్ ఓట్లు ఉండడం కలకలం రేపుతోంది. బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసినా పెద్ద మొత్తంలో బోగస్ ఓట్లు బయటపడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్ ఓట్స్ ఏపీలో ఎక్కడ చూసినా ఇదే తంతు నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు బయటపడుతున్నాయి. విజయనగరం జిల్లాలో వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉండడం కలకలం రేపుతోంది. తవ్వుతున్న కొద్దీ లోపాలు బయటపడుతున్నాయి. ఎన్నికల సంఘం అక్టోబర్ 27న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. అయితే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో 48,809 ఓట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇందులో 7,811 మృతి చెందిన వారి పేర్లుండగా డబుల్ ఎంట్రీ 2,068 ఓట్లు, శాశ్వత వలసలు 5,71 ఓట్లు, ఒకే ఇంటి నెంబర్పై 1,997, జీరో డోర్ నెంబర్లో 9,913, డూప్లికేషన్ 19,352, ఒకే ఎపిక్ కార్డ్ నంబర్లో 64, ఆచూకీ లేని వారి ఓట్లు 2,533 మంది నమోదైంది. మృతి చెందిన వారితో పాటు పలువురికి 2 ఓట్లుండడం, ఒకే ఇంటి నెంబర్తో 10 కన్నా ఎక్కువ, జీరో డోర్ నెంబర్, డూప్లికేషన్, ఒకే ఎపిక్ కార్డుతో పలువురికి ఓట్లు వంటి లోపాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో 257 పోలింగ్ స్టేషన్లలో 2,02,259 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాను పరిశీలించగా పలు అవకతవకలు వెలుగుచూశాయి. ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా డెత్లు మరణించిన ఓటర్లని ఓటర్ లిస్టులోంచి తొలగించట్లేదు అని చెప్పి మేము గుర్తించాం. ఒక 10 రోజుల క్రితం నుంచి కూడా ప్రతి బూత్లో అలా మరణించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా వాళ్ళని ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఆర్టీఓ గారికి ఇవ్వడం అనేది జరిగింది. 25 బూత్ల వరకు మేము స్టడీ చేస్తే ఆ 25 బూత్ల్లోనే మాకు ఒక 1,100 నుంచి 1,200 మరణించిన ఓటర్లు ముందు మేము సేకరించాం, అవి ఆర్టీఓ గారికి ఇచ్చాం. ఇప్పుడు కూడా 2వ ఫేజ్లో ఇంకొక కొన్ని బూత్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇంకొక 1,000 ఓట్ల వరకు కూడా మరణించిన వారివి మేము కనుక్కున్నాం. కాబట్టి ఈ రకమైన ప్రక్రియ మేము చేస్తూనే ఉంటాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ముఖ్యంగా ఒకటి గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. అదేంటి అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అనేవారు గవర్నమెంట్ తరఫున చాలా యాక్టివ్గా ఉండాలి, కానీ వాళ్ళు యాక్టివ్గా ఉండట్లేదు. వాళ్ళకి ఎక్కడా కూడా ప్రక్రియ ఏ రకంగా చేయాలి అని చెప్పి తెలియట్లేదు. లేదా వైకాపా నాయకుల నుంచి భయపడుతూ తెలుగుదేశం పార్టీకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఎక్కడికక్కడ మరి గ్రామాల్లో ఈ ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇంకా డెత్లు కూడా ఉండిపోయాయి, వాటిని తొలగింపులు చేయలేదు. కొత్త ఓట్లు చూస్తే ఇంకా కొన్ని నమోదు ఈ లిస్టులో కూడా రాలేదు. మరి ఫామ్ 7 కానీ ఫామ్ 6 కానీ పెట్టి మరి అదేవిధంగా ఏవైతే ఈ జీరో నెంబరు ముఖ్యంగా హౌస్ అన్ని జీరో నెంబర్ల మీద ఉంటే అసలు క్లమ్జీ అయిపోయింది ఈ ఓటర్ లిస్ట్ అంతా. దయ్యుంచి ఎన్నికల కమిషనర్ గారు పారదర్శకతతో ఈ రాష్ట్రంలో ఓటర్ లిస్టుని వెరిఫై చేసి అదేవిధంగా మా నియోజకవర్గ ఎన్నికల అధికారి కూడా పరిశీలించి పారదర్శకతతో దయించి ఎన్నికలకు వెళ్ళాలి. బతికి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఓటు ఈ ఓటర్ లిస్టులో ఉండి ఎన్నికలకు వెళ్ళి ఓటు వేసే దిశగా పరిశీలించి న్యాయం చేయమని, ఈ వ్యవస్థ గౌరవాన్ని కాపాడమని ముఖ్యంగా